ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభవందనాలు. వందనాలండి. అంతా బాగున్నారు కదా? మీరందరూ చక్కగా వాక్యమును ఈ పరిచర్యలో కొనసాగిస్తూ వినుస్తున్న మీరందరూ క్షేమంగా ఉండాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యంగా ఉండాలని, రోగ రుగ్మతలతో బాధపడుతున్న వారు స్వస్థత నొందాలని మా అనుదిన ప్రార్థన. మీకోసం ప్రార్థిస్తున్నాం. మనము నమ్మిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు శక్తిగల దేవుడు, ఆరాధనకు అర్హుడు, పరిశుద్ధ మరి సంపూర్ణుడు. అట్టి దేవునిని మనం ఆరాధిస్తున్నాం. ఎట్లా ఇలాంటి గొప్ప ఆరాధనను ఎవరైనా కోల్పోతుంటే ప్రోత్సహించండి, తెలియపరచండి, తేటపరచండి. ఈరోజు మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంతటి గొప్పవాడో ఆ యొక్క విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు రక్షకుడు, ఆయన విమోచకుడైన దేవుడు. ఈ సమయంలో దైవజనుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడి కొలసీలో ఉన్నటువంటి సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి ఒక గంభీరమైన ఒక గొప్ప సత్యమును మనం ఈరోజున ఒక చిన్న మాటను ధ్యానం చేసుకుందాం. రండి, దేవుని వాక్యం దగ్గరకు రండి, ప్రభునామాన్ని స్తుతించుదాం. కొలసీ సంఘములో 2:9 ఇలాగున లేఖనము వాక్యము వ్రాయబడి ఉంది. ఏమని చదువుతున్నా? ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క ఆరాధనకు సంబంధించిన ఒక దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సర్వసంపూర్ణత, పరిపూర్ణత యేసు క్రీస్తునందే ఉన్నది. ఆయన శరీరముగా జీవించిన దినాలలో ఉన్నది అనే ఒక సత్యమును మనం గ్రహించాలి. ప్రిలరా, ఈ సమయంలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు కొంతకాలము ఆరాధించి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దేవత్వము గల దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు, లోకములో ఆరాధిస్తున్న దేవుడు, వారు ఎలాంటి వారు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కొలసీ సంఘములో ఆ ప్రాంతంలో జ్ఞానులు, తత్వజ్ఞానులు, మేధావులు, గొప్ప గొప్ప వారు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఆ పత్రికల ద్వారా. అయితే అలాంటి మేధావులకు, తత్వజ్ఞానులకు తెలియపరిచినటువంటి శుభవర్తమానం ఏంటంటే యేసుక్రీస్తులోనే దైవత్వం ఉంది, యేసుక్రీస్తులోనే సమస్త భక్తిభావాలకు సంబంధించిన ఆరాధ్య యోధ్యుడు అనే తేటపరిచే ఒక గొప్ప సత్యం ఉందని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో మనం ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఎలాంటి వాడు? క్రామ కోద మదమచ్చరములు లేనివాడును, మరి ఈ సర్వ ప్రపంచములో పరిశుద్ధుడును, పూజకు అర్హుడును, ఆయన పవిత్రుడును, ఏ దోషము లేనివాడు అని వాక్యం చెలవిస్తుంది. అంతేకాదు, ఆయన వెంబడి తిరిగినటువంటి ఆ పేతురు కూడా ఆయన అంటాడు, ఆయనలో ఏ పాపము లేదు. పేతురు పత్రిక రాశాడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన దూషించబడి మరలా తిరిగి దూషించలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మనకు ఒక మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన సర్వ శరీరాకారంలోకి వచ్చాడు. ఒకప్పుడు వాక్కుగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా, కృపతోనూ సత్యముతోనూ ఆ విషయములను సంపూర్ణుడుగా మన మధ్యగా వసించను. ఆయన మనం ఆరాధించదగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఇట్లా మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనము గ్రహించాలి ప్రియులారా. చాలామంది చూస్తున్నాము వారు ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో తెలియదు, కానీ ఆ క్రోధము, ఆ కక్షలు, ఆ భేదాలు, ఆ వాదనలు, ఆ భయంకరత్వాలు కలిగి ఉంటారు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన కామక్రోధములు లేనివాడు. దేవుడు అంటే ఎట్లా ఉండాలి? క్షమించాలి. పాపములను క్షమించటానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఉందని ప్రభు చెప్పాడు. అవును, పాపములు చేసేవాడు దేవుడు కాదు,
పాపములో ఉన్నవాడు దైవత్వం కాదు. కాబట్టి పాపములను క్షమించువాడు. యేసు ప్రభు పుట్టుకే అసలు పవిత్రమైంది, పరిశుద్ధమైంది. కాబట్టి ఆయన దేవుడిగా ఉండి మానవుడిగా మనుషుల మధ్యకు వచ్చి ఆ పాపమును ఆ భారమును భరించి విమోచించగల సత్యస్వరూపి యేసుక్రీస్తు మనము ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన జగడమాడలేదు, ఆయన నలిగిన రెల్లును విరవలేదు. ఇట్లా ఎన్నో విషయాలు దేవుడు దైవత్వానికి సంబంధించినవన్నీ క్రీస్తు ప్రభులోనే ఉన్నాయి. మరి ఎవరి దగ్గరే అచ్చట మనం ఎక్కడ లేవే లోకములో. మనం ఇట్లా ఆ లోక విషయాల్లోకి వెళ్తే చాలా కనిపిస్తాయి. యేసు క్రీస్తు దైవత్వం గల దేవుడు, మనం ఆరాధింపగలిగిన దేవుడు, సుచరిత్ర గల దేవుడు ఆయనే. ప్రభు అయిన యేసు క్రీస్తు నజరేయుడైన యేసు, ఆయన మనం ఆరాధించాలి. ఆయన ఘనపరచదగిన దేవుడు. కాబట్టి ఈ సమయంలో అట్టి దేవునిని మనము ఆరాధించుచున్నప్పుడు మనము మనమేమై ఉండాలి, మన మిత్రులకు కూడా యేసుక్రీస్తు రక్షకుడని తెలియపరచాలి. ప్రభువే చెప్పాడు యూదుల సమాజంలో, యేసు ప్రభువే చెప్పాడు, నాయందు పాపమున్నదని ఎవడైనను స్థాపించగలడా? అంత సుచరిత్ర గల దేవుడు, అంత పరిశుద్ధుడు. చూసారండి, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే ఎత్తైన వాడు, ఉన్నతమైన వాడు, అట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడని ఎబ్రీ గ్రంథకర్త. అవును, ఆయన పాపులలో చేరక పవిత్రుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పాపములను క్షమించగల దేవుడు, అపవిత్రత నుంచి విడిపించే దేవుడు, శాపమును అనుభవిస్తున్న వారిని విమోచించే దేవుడు, శర నుండి విడిపించగల దేవుడు, విమోచకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుని బట్టి మనం ఆరాధించాలి, సిగ్గుపడకూడదు, ప్రభుని స్తుతించాలి. దీనిలో చిన్న మాట, రెండు మాటలు మీకు జ్ఞాపం చేయదలిచాను. ఏంటంటే, ఒకసారి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన శరీరము ధరించి కృపాసత్య సంపూర్ణ ఈ లోకానికి వచ్చినప్పుడు, అపవాది చేత శోధించబడి మరి అరణ్యమునకు కొనుపోబడిన సందర్భాలలో అపవాదితో అనినటువంటి ఒక గొప్ప మాట యేసు యొక్క జీవితంలో ఆయన నడిపింపులో మనం చూడగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీకు ఒక మంచి మాటను చూపిస్తున్నా. చూడండి, 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే ఆరాధించవలేనని. సాతాను మనుషులను భ్రమించి భ్రమపరిచి దేవుడిగా కొనసాగిస్తూ చలామణవుతూ అధికారులు మొదలుకొని పేదలు మొదలుకొని ప్రతి మానవాళిని పదవులలోనూ ఉన్నవారే కానీ ధనవంతులైన వారు కానీ ఇక ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుచిర దేవుడను అనే ఒక భావనతో కొనసాగించబడుతున్నటువంటి సన్నివేశంలో ప్రియులరా, యేసు ప్రభు వారు గద్దించాడు. సాతానా పొమ్ము, వాని ఉద్దేశం కూడా పైన రాయబడి ఉంటుంది. నువ్వు కానీ నాకు సాగిలి పడితే ఈ లోకరాజ్యములన్నీ నీకు ఇస్తాను. ఈ లోకరాజ్యాలన్నీ వాని వశువులు ఉన్నాయి. ఈ లోకాధికారులంతా వాని వశువులు ఉన్నాయి. మనం కాబట్టి ఈ యొక్క మొదటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి. ఒకవేళ యేసయ్యను మాత్రమే నువ్వు ఆరాధించకపోతే ఎట్లా ఉంటుంది? డబ్బు ఉంది పర్వాలేదా, పదవి ఉంది పర్వాలేదు, బాగున్నట్టేనా? కాదు కాదు ప్రియులరా, చూడండి, యేసయ్యను మాత్రమే ఆరాధించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలని నిర్గమకాండము 23వ అధ్యాయము మరి ఆ 17వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మరి అక్కడ వెల్లడిపరిచింది దేవుడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే, ఆయన మాత్రమే మ్రొక్కి ఆరాధించి సాగిలి పడవలసినటువంటి ఉందని లేఖనం సెలవిస్తుందని ప్రభు చెప్పాడు. యేసయ్యను మనం ఆరాధించకపోతే జరిగే నష్టాలేంటి? యేసయ్యను మనం ఆరాధిస్తే జరిగే లాభాలేంటి? ఒకసారి ఆలోచించేయండి. యేసయ్యను నువ్వు వెనక్కి పెట్టడం వల్ల నష్టమేంటి? ఆధ్యాత్మిక జీవితంలో నీవు కోల్పోయేది ఏంటి?
యేసయ్యను కలిగి ఉన్న జీవితంలో ఆయనను మాత్రమే ఆరాధిస్తున్న సమయంలో నువ్వు పొందుకుంటున్న అనుభవం ఏంటి? ఆ ఆశీర్వాదాలు ఏంటి? ఒకసారి ఆలోచించేయండి ప్రియులరా, ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తే దేవుడు, మరింకెవరు దేవుడు కారు. ఇది సత్యం కదా. చాలామంది జీవితాల్లో కొన్ని ఆరాధించేవి ఘనపరిచేవి ఉన్నాయి. యేసుక్రీస్తు ఆరాధ్య దైవము. ఆయనను పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆరాధింపదగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు. పరలోకములు ఎప్పుడు నిత్యం ఆరాధన జరుగుతున్నటువంటి గొప్ప విషయం. భూమి మీద ఏం జరుగుతుందో మనుషులకు అర్థం కావటం లేదు. ఒక ఆయన ఒక వస్తువు కొన్నాడు, వాహనం. వర్షం వస్తే బయట తీయడు, రోజు తులుస్తాడు. ఎంతో దాని అంటే అది ప్రేమ. ఒకప్పుడు వాళ్ళ అల్లుడు గారు వచ్చి బైక్ వేసుకుని వెళ్ళాల్సి వచ్చింది, అది యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు అల్లుడు గారికి దెబ్బలు తగిలిన ఆడవట్లైనా ఆ బైక్ నష్టపోయిందని బహుగా బాధపడుతున్నాడు. అంత ప్రేమ. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావో అది మంచిది కాదు తెలుసా అండి? దేవుని కంటే ఎక్కువగా నువ్వు పొలం పనులు ప్రేమిస్తున్నావు ఒక ఆదివారం, అది మంచిది కాదు. దేవుని కంటే ఎక్కువగా నీవు మనుషులను ప్రేమిస్తున్నావు, నీ సంతానాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు కలుగు చేసుకున్న దాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు పెట్టుకున్న వర్క్షాప్ను ప్రేమిస్తున్నావు, నీకున్న ధనధాన్యములు ప్రేమిస్తున్నావు. ఒక ఆమె చక్కటి రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టింది. చక్కటి ఆ పాలరాళ్ళు చక్కటి రాళ్ళతో వేసి పొదిగి వేశారు. ఒకప్పుడు వాళ్ళు చాలా భక్తిగా ఉండేవాళ్ళు, చాలా ప్రేమ దేవుడు అంటే. ఆ ఇల్లు కట్టిన తర్వాత, అందమైన సుందరమైన గృహం కట్టిన తర్వాత వల్లమాలిన ప్రేమ దాని మీద వచ్చింది. రోజు వెళ్ళి దొడ్లు కడుగుతుంది, అసలు ఏమీ లేకపోయినా. ఒకనొక రోజున ఆ దొడ్లని కాలు జారిపడింది. చూశారా పిల్లరా, దేవుని నేను చెప్తూ ఉండేవాడిని, మా ఏంటి నువ్వు ఇల్లు కట్టిన తర్వాత చాలా ప్రేమిస్తున్నావు దాన్ని, దాన్ని వదిలిపెట్టి తాళం వేసి మందిరానికి రా, సన్నిధికి రా, ప్రభు దగ్గరికి రా. చూశారా, నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది మంచిది కాదు, అది ఉరి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథములో మీకు ఒక మంచి మాట, 8వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము, ఇక్కడ మాట చదువుతున్నాం చూడండి, 26వ వచనం. మిద్యానీయుల రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు, ఎందుకంటే ఈ వాక్యం మీరు చూడాలి, కర్ణభూషణములను దోమర వర్ణపు బట్టలు గాకను, ఒంటిని మెడల మీద ఉన్న గొలుసులను గాకను, అతడు అడిగి బంగారు నగలు పోగులు ఎత్తు 1700 తులముల బంగారము, గిద్యోను ఇంతటి బంగారముతో గిద్యోను ఒక యోపోదును చేయించుకొని తన పట్టణమందు ఒప్పరాలో దాని ఉంచాను. ఈ విషయం మీకు చెబుతాను వినండి. గిద్యోను ఒక పరాక్రమ కలిగిన వాడు, ఒక దైవ ప్రత్యక్షత పొందినవాడు, దైవ దర్శనం పొందాడు, దేవుని మాట్చొప్పును కొనసాగాడు, దేవుని ఆత్మచేత నడిపించబడినవాడు, దేవుని ఆత్మతో నింపబడినవాడు. దేవుని యొక్క మంట, ఒకప్పుడు తన జీవితంలో దైవ ప్రత్యక్షత లేనప్పుడు ఎక్కడ జీవించాడు, ఎక్కడ బ్రతికాడు, తన జీవితం ఎట్లా సాగింది, ఎక్కడో కొండల చాటున, గుట్టల చాటున, మనుషుల చాటున, చాటు చాటు బ్రతుకు తన జీవితం, పోషణ బ్రతుకు తన జీవితం, తన కొరకు బ్రతికాడు, తన కొరకు జీవించాడు, తన కుటుంబం కొరకు, తన పోషణ కొరకు, తన కొరకు, తన కొరకు జీవించాడు. ఒక క్రైస్తవుడు మాత్రమే తన కొరకు కాకుండా ప్రజల కొరకు, దేవుని కొరకు జీవించగల, ప్రజలు రక్షణ పొందాలని, దేవుని ఎదుట ఉండాలని జీవించగలిగిన ఒక సత్తా ఒక క్రైస్తవత్వంలోనే ఉంటుంది ప్రభుని ఆరాధించేవారికి. చూచారండి, ఇలాంటి గిద్యోను, ఇట్లాంటి ప్రత్యక్షత కలిగినటువంటి గిద్యోను ఒక విజయం పొందాడు మిద్యానీయుల మీద, ఒక ఘనత పొందాడు మిద్యానీయుల మీద, ప్రజల చేత ఒక ఘనత పొందాడు. అయితే అతనికి ఒక ఆశ వచ్చింది, అది తప్పు కాదనిపించింది. ఏంటిదంటే, ఆ బంగారము 1700 తులముల ఎత్తు అంత బంగారము, వాటన్నిటితో ఒక యాజకులు దేవుని మందిరములో ప్రత్యక్ష కుడారములలో యాజకత్వము చేయటానికి ఒక యోపోదును ధరిస్తారు. అది బంగారంతో చేయించుకోవచ్చు, అల్లిన నారతో చేయించుకోవచ్చు, కానీ అది చాలామంది చేయించుకున్నారు. మనం చూస్తాం దావీదు వాడాడు దాన్ని, సమూయేలు కూడా దానిని యోపోదును ధరించినట్టు మనం చూస్తాం. మంచిది,
అది యాజకత్వానికి అది దైవత్వానికి దేవుని సన్నిధిని కనిపించే ఒక ఒక ధూపం వేయటానికి ఆత్మస్ఫూర్తిగా చేయటానికి గొప్ప విషయం. ఆత్మీయత దీనిలో కూడా ఆత్మీయులైన వారు గ్రహించని ప్రియులరా, చాలామంది ఆత్మీయులైనాక ఆత్మ సంబంధమైన గర్వం కూడా వచ్చింది. ఏం కాదు, ఏం పర్వాలేదు, కొంచెం వాక్యం అనుభవం రాగానే మనం మన పాస్టర్ గారి కంటే ఎక్కువ అనుభవం గలవారు అనుకుంటారు కొంతమంది, వాళ్ళకంటే వీళ్ళకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను అనుకుంటారు కొంతమంది. చూడండి, ఈయన ఒక ఏ పొద్దును చేయించుకున్నాడు, ఒప్ర అనే తన ఊర్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది, ఇస్రాయేళ్ళందరూ అదేదో ఒక గొప్పదిగా ఘనమైందిగా అది పూజించటానికి యోగ్యమైందిగా అదేదో ఒక దైవత్వంలాగా అదేదో ఒక ఉన్నతమైనలాగా దాని దగ్గరికి వెళ్ళటం, ఆరాధించటం, దాన్ని ఘనపరచడం రావటం ఇట్లా జరుగుతుంటే అదంట మనుషులందరూ కూడా ఈయన నియమించిన దానిని చూచుట యందు ఆహ్లాదించుట యందు ఆనందించుట యందు మక్కువ చూపుట వలన ఆ ఇంటికి ఒక ఉరివలే. చూసారా ఆ మాట అక్కడ కనిపిస్తుంది, చూసారండి, కావున 27 వచనం, ఇశ్రాయేలులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరి, ఉరి ప్రాణాపాయం అంత ఉరి, ఎంత సంపాదించినా ఉరిగా ఉంటుంది ఇంటికి వస్తే. కొంతమంది జీవితంలో ఎంతో చదువులు చదువుతారండి, పిల్లల విషయంలో వారి జీవితాల్లో వారి సొంత ప్రయత్నాలు చూస్తే అదొక ఉరిగా ఉంటుంది. ఎంతో అధికమైన ప్రేమ, దేవుడి కంటే అధికమైన ప్రేమ నీ ఇంట్లో ఉంటే అది నీకు ఉరిగా ఉంటుంది. దేవునికంటే ఎక్కువైనటువంటిది ప్రేమించదగినది, దేవునికంటే ఎక్కువైనటువంటిది ఆరాధించదగినది, అది వస్తువైనా అది ధనమైనా అది మనుషులైనా అది పదవైనా అది ఉద్యోగమైనా అది పనైనా అది నీకు ఉంటే అది నీ ఇంట్లో ఉరిగా ఉంటుంది. నీ పిల్లల మీద ఉంటుంది ఉరిగా, వివాహాలకి కొదువుగా ఉంటుంది, ఆరోగ్యాలకి కొదువుగా ఉంటుంది, ఉరిగా ఉంటుంది. ఆరోగ్యం ఉండకపోవటం కారణము దేవునికంటే ఎక్కువ నువ్వు సెల్ ఫోన్లు ప్రేమిస్తున్నావేమో. నవ్వులాటకు అలవాటు పడి చాలామంది రాత్రి పగళ్ళు ఆ నవ్వించే పోగ్రలు ఏవి పెట్టుకుంటాం, ఇట్లా తమ జీవితంలో ఒక ఉన్నతమైన ఆరోగ్యమును, భక్తి వైరాగ్యాన్ని, దేవునిని ఆరాధించే ఒక గొప్పతనాన్ని పోగొట్టుకుంటున్నారు. అది ఉరి కాదా? ఆలోచించండి ప్రియులరా, ఎప్పుడైతే దేవునికంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమిస్తామో సేవిస్తామో అది ఉరి. అందుకొరకే అపవాదిని గద్దించే ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నీ దేవుడైన యెహోవాకు తప్ప నీవెవరినన్నా మొక్కితే అది మంచిది కాదు, సేవించరాదు. అక్కడ రాయబడినటువంటి నిర్గమాకాండంలో 23 అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఎట్లా ఉంటుందో చూశారండి, నేను చదువుతున్నా చూడండి, 23 అధ్యాయము వాక్యం చదువుతున్నా చూడండి, ఒక చక్కని మాట అన్నమాట. 23 అధ్యాయము 25 వచనంలో, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ప్రైజ్ ద లార్డ్. దేవునిని ఆరాధించు, దేవునిని ఘనపరచు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్యల నుంచి, శర నుండి, అపాయం నుండి, మరణమును తప్పించగల యోధుడు, ఘనమైన దేవుడు. నువ్వు ఆయనను ఆరాధిస్తే నువ్వు తినే ఆహారమును నువ్వు త్రాగే పానీయమును దీవిస్తాడని వాక్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్, ఎంత గొప్ప మాట. ఒక ఆయన చాలామందిని నేను విన్నాను, మీకు కూడా గ్రహింపులోకి వస్తారు. 90 సంవత్సరాల కంటే ఎక్కువగా 92 సంవత్సరాలు జీవించాడు. 40 సంవత్సరాలు భోజనం లేకుండా పళ్ళుతో పళ్ళు పలహారాలు తిని బ్రతికాడు. బిర్యానీలు లేవు, తినటం లేదు, చక్కటి మాంసకూరలతో అన్నం తినటం లేదు, ఎందుకంటే తింటే ఆయనకి జబ్బు. ఆయన ఎప్పుడు నటనే ప్రేమిస్తాడు, యాక్షన్నే ప్రేమిస్తాడు. అతను ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తాడు, అందాన్ని ప్రేమిస్తాడు, తన సోకులను ప్రేమిస్తాడు. చూశారండి, తన యొక్క వైరాగ్యం అంతా దేవుడు కాదు, భూ సంబంధంగా మనుషులను మెప్పించి, మనుషులను సంతోషపెట్టి, మనుషులను నవ్వించి ఒక ప్రక్రియలోనే అట్లా ఉండిపోవటం వల్ల అది అతను ఆహారానికి కంఠానికి ఉరిగా ఉంది. తెలుసా, చాలామంది జీవితాల్లో ఆహారముకు
పానీయానికి దీవెన లేదు. వారు తింటే జబ్బులు పెరుగుతాయి. చాలామంది తింటే జబ్బులు వస్తాయి అనేటువంటి డాక్టర్ గారు చెప్పడం కారణం ఏంటంటే దేవుణ్ణి దేవుని మాత్రమే ఆరాధించటం లేదు. అది కొదువుగా ఉంటుంది. మీ కుటుంబంలో అట్లాంటిది ఉంటే అది మార్చుకోవాలి. మనం మార్చుకోవాలి ప్రియులారా. నువ్వు దేవుని కంటే ఎక్కువగా పొలం పనులు కాదు, లోక సంబంధమైన స్నేహితులు కాదు, ఏమండి దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహింపరచడం, ఆయనను మాత్రమే ఆరాధించవాలని అనేటువంటి ఒక సత్యము. కాబట్టి మనం ఈ రోజున మనం చదువుకుంటున్న మాటలో చూస్తే యేసుక్రీస్తు దైవత్వానికి యోగ్యుడు, ఆయన సర్వ సంపూర్ణుడు, సర్వశక్తిగల దేవుడు. ఆయన శరీరమందు జీవించినప్పుడు కూడా ఆయన దైవత్వము కలిగిన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. కాబట్టే ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనం ఘనపరచాలి. అపవాదితో గద్దించి లోకాధికారిగా చలామణి అవుతూ, ఈ లోకంలో దేవుడిగా చలామణి అవుతూ, ఈ లోకంలో మనుషులను తప్పించే ఒక తలంపులతో నింపబడుచున్నటువంటి పరిస్థితి ఆ అపవాదిది. అందుకొరకే గద్దించాడు దేవుడు. ఒకసారి పేతురుతో ప్రభు అంటాడు కదండి, ఏమని అపవాదిని అంటాడు, సాతానా నా వెనుకకు పో, నీవు మనుషులను గుర్చే తలంపులు కలిగి ఉన్నావు, మనుషుల యోచనలు గురించి తలంపులు కలిగి ఉన్నావు. మనుషులు వీళ్ళు ఎట్లా తప్పించాలి, వీళ్ళు ఎట్లా దేవుణ్ణి నమ్ముకోకుండా చేయాలి, వీళ్ళని ఎలాగా దేవునికి మార్గంలో నడవకుండా నిలవకుండా వెంబడించకుండా ఏం గొడవలు పెడదాం, కక్షలు పెడదాం, కార్పణ్యాలతో నింపుదాం, భేదాలతో నింపుదాం, లోకాన్ని చూపిద్దాం, ధనాన్ని ప్రేమించేటట్టుగా చేసి ఇలాంటి తలంపులు కలిగే ఉన్నాడంటండి వాక్యంలో యేసుప్రభు చెబుతాడు. అందుకొరకే మనము ఆయన కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు ప్రభుని మనం ఆరాధించాలి, మనం దేవునిని ఘనపరచాలి, దేవునిని మహింపరచాలి ప్రియులారా. అందుకొరకు ఈ యొక్క కొలసి పత్రికలో మనం చదువుతున్నాం కదండి 2:9 ఏమని, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు జీవించున్నది. దేవత్వం, దేవుడు అనటానికి యోగ్యుడు ఆయన. మనం ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన సర్వసృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిష్కలంకుడు, గొప్పవాడు, ఆయన పాపములను క్షమించగల దేవుడు, సత్యస్వరూపి, ఆయన వాక్యమైన దేవుడు. కాబట్టి ఆయనను మాత్రం ఆరాధించాలి. ఆయనను ఆరాధించుచు ఏ పోదును గణపరిచి ఏ పోదును ఆరాధ దైవముగా కొనసాగే నటువంటి ఇశ్రాయేలులకి ఏమైంది, ఆ కుటుంబానికి ఏమైంది, ఒక ఉరిగా, ఏదో తెలియదు ఒక ఉరి, ఏదో ఒక తెలియదు ఒక అపాయం. మన ప్రియులు, మన దైవజనులు, పరిశుద్ధులు, యేసన్న గారు కూడా చెప్పటం, మరి నాతో ఉన్నవాళ్ళు చెప్పటం విన్నా, ఒక ఆయన సారా చేసాయి మందు బాటిల్ని రోజు ఆరాధిస్తాడని. అట్లాంటి వారి ఇంట్లో ఇంక నెమ్మదేముంటుంది, ముళ్ళు కంపగా ఉంటుంది. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే మనుషులు ఏమున్న కుటుంబాలు ఏముంటుంది, అనుమానాలు ఉంటాయి, అపరాధనలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, ముళ్ళ కంచిగా ఉంటుంది. కాబట్టి అట్టి వారముగా ఉండకుండా యేసుని ప్రేమించండి, గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉండండి. 2 కూడా చూడండి, 17 అపొస్తలుల కార్యము 17:29 నేను చదువుతున్నా చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంచుకోనకూడదు. మనము దేవుని ప్రజలము. 2 మీకు గ్రహించాలి. నీవు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని ప్రజవు, దేవుని సొత్తువు, దేవుని ప్రణాళికవు, దేవుని ఏర్పాటువు. నువ్వు తక్కువ కాదు. భూ సంబంధమైన ధనధాన్యం బట్టి, మనుషులను బట్టి అంచనా వేయకూడదు. నువ్వు దేవుని బిడ్డవు, యాజక ఫలమువు, దేవుని ఏర్పాటువు, దేవుని చిత్తములో కొనసాగే వ్యక్తివి. అయితే ఇట్టి వ్యక్తి ఎట్లా ఉండాలంటే, మనుషులు చమత్కారముగా మల్చబడిన, అది బంగారమే కానీ, అది వెండే కానీ, అది రాగే కానీ, అది ఏదైనా కానీ, అది దైవత్వముగా తలంచకూడదు. అసలు ఆలోచన రాగాదు, ఏ దేని నువ్వు ఆరాధించకూడదు. చూసారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని మనం అనుసరించుదాం ప్రియులారా.
చూసారా ఆ వాక్యం మనకు చక్కగా యేసు ప్రభు అంటే ఎందుకు బంగారంతో ఏది చేసినాను దేవుడి కంటే గొప్పది కాదు బంగారం లాంటి మనుషులను చూసిన బంగారం లాంటి ఉద్యోగాలు నీకు వచ్చిన బంగారం లాంటివి ఏది కలిగి ఉన్నా అది దేవుడి కంటే ఎక్కువ కాదు ఓసారి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మరి వాక్యములో మనం చూస్తామండి 17వ వచనంలో ఏమనంటే ఏది గొప్పది బంగారమా మరి దేవాలయమా బంగారమునను బంగారమును పరిశుద్ధపరిచే దేవాలయమా ఏది గొప్పదంటాడు సంఘము గొప్పదా దేవుని ఆరాధన గొప్పదా దేవుని మహింపరిచే తలంతులు గొప్పవా లేకపోతే ఏమండి ఈ లోకంలో ఉండిపోయే కలిగి ఉండే వాటితో మనం పోల్చి ఉండకూడదని వాక్యము మనం ఇక్కడ చెలవిస్తూ ఉంది ఒక మాట చిన్న మాట చెబుతున్న వినండి దేనికంటే ఎక్కువగా ఏది గొప్పది కాదు ఒకసారి యాకోబు తన భార్య రాహేలమ్మ ఆమె వచ్చేటప్పుడు తన తండ్రి లాభాను మామూలుడండి లాభాను ఎంత జిత్తులు మారి కుమార్తె ఈమె ఆయన లేనప్పుడు గొర్రెల బొచ్చు కత్తిరించు ఆ పండుగ వేళలో యాకోబుతో గుహ దేవతలన్నిటిని పోగు చేసేసుకుని వచ్చేసింది ఆయన వదిలిపెట్టలా 7 రోజులు ప్రయాణం చేసి కలుసుకుని యాకోబుని సోదా చేశాడు ఆ విగ్రహాల మీద కూర్చుని ఒంటి సామాగ్రి మీద విగ్రహాల మీద కూర్చుని ఆమె ఆ విగ్రహాలను కాపాడుకుంది కానీ యాకోబు అంటాడు ఆ విగ్రహం ఎక్కడ దొరికితే వాళ్ళు మరణించాలి బ్రతకకూడదు అంటాడు ఎందుకంటే యాకోబులో దైవత్వాన్ని చూడాలి ఈమె యాకోబు దేవుని చూడాల యాకోబు ఎంతటి వాడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు అనబడిన దేవుడు ఉన్నాడు కదండి దేవుడు అంటాడు నేను యాకోబు దేవుడను యాకోబులో ఒక దైవత్వం చూడలేదు దేవుని చూడలేదు ఆమె కానీ ఆ విగ్రహాన్ని ప్రేమించింది విగ్రహాన్ని తెచ్చుకుంది దాచుకుంది దానివల్ల ప్రయోజనం ఏముంది దొంగది అనబడింది వాగ్దాన భూమిలో చేరలేదు వాగ్దాన భూమిని మరి స్వతంత్రించుకోలేదు అనుభవించలేదు చూసారా ఎంత గొప్ప భయంకరమైనటువంటి విషయమో ఆలోచించేయండి అందుకొరకే బంగారముతో కూడిన ఏ విగ్రహారాధన అది చెప్పాలంటే అది విగ్రహారాధన దేవుని కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు అది విగ్రహారాధన అని తెలుసుకోవట్లేదు చాలామంది ప్రజలు చూస్తున్నాం గ్రహిస్తున్నాం దేవుని కంటే ఎక్కువగా వల్లమాలిన ప్రేమ చాలామందికి కదండి అయితే అట్టిది మంచిది కాదని వాక్యం చెలవిస్తుంది యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన నిష్కలంకుడు చూడండి ఆయన మాత్రమే మనం ప్రేమించాలి ఆయన మాత్రమే మనము ఘనపరచాలి ఆయన మాత్రమే మనము స్తుతించాలి ఆయన ఆరాధనకు యోగ్యుడు పూజ్యుడు కాబట్టి వాక్యం చెలవిస్తుంది యేసుక్రీస్తులో దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయన సంపూర్ణుడు దేవుడు అనుటకు యోగ్యుడు ఆయన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన విమోచకుడు సర్వశక్తి గల దేవుడు ఆయన ఆరాధించడానికి యోగ్యుడు ఇంకెవరు కాదు నువ్వు ఎవరిని ఆరాధించినా అది నీకు ఉరిగా ఉంటుంది ఎవరిని గణపరిచినది నీకు ఉరిగి ఉంటుంది అపాయంగా ఉంటుంది శోధనగా ఉంటుంది ముళ్ళుగా ఉంటుంది జీవితము ఇరుకగా ఉంటుంది బ్రతుకు సమస్యగా ఉంటుంది ఏంటో తెలీదు నమ్ముదండదు సంతోషం ఉండదు అట్టి దేవునిని మనం ఆరాధించడం నేర్చుకుందాం ప్రభుని స్తుతించుదాం యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు నువ్వెవరికి సాగిలి పడకూడదు అపవాది చెబుతాడు నేను నువ్వు నాకు సాగిలి పడితే ఇదంతా నీకు ఇస్తానని నువ్వు యేసుక్రీస్తే దేవుడు ఆయన నీకు సత్యస్వరూపి ఆయన నీకు తక్కువ చేయకుండా నీకు కొదువు లేకుండా కాపాడే దేవుడు అట్టి దేవుడు నీకు దేవుడుగా ఎంచుకుని ఆయన ఆరాధించు అట్టి ఆశీర్వాదము గొప్ప దీవెన నీవు తింటున్నది త్రాగుతున్నది దేవుడు దీవిస్తాడని వాక్యంలో ఉంది కాబట్టి అట్టి దీవెన కలిగి ఉందాం దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన స్తోత్రం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి పడకల మీద ఉన్న వారిని లేవనెత్తండి రోగులు ఎంతమంది ఉన్నారో వారిని స్వస్థపరచండి అవిశ్వాసులు ఉన్న వారిని స్వస్థపరచండి దీవించి బ్లెస్ చేయమని యేసునామను అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు